అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, ఇంకా కొన్ని రోజులు మాత్రమే, అసలు ఒక 3-4 డేస్ మాత్రమే ఉంది ఎలక్షన్కి. అండ్ మరి ఎలా నడుస్తుంది ఏంటి, ఎవరు చూడు, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిపోయింది. సుమారు 70 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్కి వస్తాయని అంటున్నారు. మన ఛానల్లో కూడా పబ్లిక్ అందరూ కూడా కాంగ్రెస్కి ఫేవర్గానే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ ఇంత వ్యతిరేకతకు కారణం ఏంది? సో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, ఎలా జనాల్లోకి వెళ్ళబోతుంది? సో రకరకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు హనుమంతరావు గారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, నా పార్టీ కూడా బాగున్నది. పార్టీ కూడా చాలా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిన తర్వాత ముఖ్యంగా బడుగు బలైన వర్గాల సమస్య తెచ్చుకున్నాడు, రైతుల సమస్య తెచ్చుకున్నాడు, నిరుద్యోగ సమస్య తెచ్చుకున్నాడు. ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఏ విధంగా బతుకుతున్నారని దాని మీద ఎక్స్రే తీస్తే బాగుంటుందంటే కులగన చెయ్యాలనేది ఆయన ఆలోచన. అప్పటి నుంచి ప్రజలలో అరే పేదవారి గురించి మాట్లాడే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అనేది దేశం మొత్తంలో పాకింది. నిన్నటి వరకు బీజేపీ అమలు ఏమన్నారు, అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, ఎక్కడ లేడని చెప్పి రాలేదా ఆ ప్రచారం చేసింది ఓట్లు తీసు. ఇప్పుడు కొత్త నినాదం వచ్చింది, ఎప్పుడైతే రాహుల్ గాంధీ వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైస్ సెన్సెస్ అలాంగ్ టు ది జితనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నప్పటి నుంచి ఒకటే ఊపు. ఆ ఊపు ఇవాళ బీజేపీకి తగిలింది. వాళ్ళు కూడా నిన్నటిదానికా రాముడు అన్నారు, అయోధ్య జై రామ్ శివరామ్ శివరామ్ అన్నారు. ఇప్పుడు జై బీసీ జై బీసీ జై బీసీ అంటు అనుకుంటా మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఎట్లా నమ్ముతారా బాబు మీలోను? నిన్నటిదానిక పాపం బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు, ఆననక ఎండలనక రాళ్ళనక రప్పలనక కంచెలల్ల సేన్లల్ల తిరిగిడు. ఆయననే పక్కకు పెట్టాక అయ్యి వండముతారా బాబు మీలోను? అంటే బీసీ ఓట్లు 54% ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లను వైపు తిప్పుకోవడానికి బీసీ పాట వాడుతున్నది నా ఉద్దేశం. నా వరకు నేను కూడా గత 15 రోజుల నుంచి తిరుగుతున్నా, అది మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆ విధంగా ఖమ్మం, అదేవిధంగా ఆదిలాబాద్, ఇవన్నీ కూడా తిరిగితే నిజం చెప్తున్నాను, నేను ఇంత ఊపని నేను ఎన్నడూ అనుకోలే. నాకు ఎట్లా కనిపిస్తుందంటే 78లో ఇందిరాగాంధీ ఇందిరా కాంగ్రెస్ పెట్టినప్పుడు ఎంతైతే అభ్యర్థులను చూస్తలేరమ్మా, మేము కాంగ్రెస్ చేస్తాం, కాంగ్రెస్ చేస్తాం, కాంగ్రెస్ అంటున్నాను నేను పోతుండే హస్తం, కూరగాయలు అమ్మేటవి కూడా హస్తం, నోజు పండేటోడు హస్తం, ఆటో రిక్షా సబ్ అప్కే కాంగ్రెస్ 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 అంటున్నాడు. అంటే ఇంత ఊపు వచ్చింది, దీన్ని ఎవడు ఆపలేడమ్మా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇందిరాగాంధీ కూతురు ఇందిరాగాంధీ మన్మరాలైనటువంటి ప్రియాంక ఎప్పుడైతే ప్రజలలో తిరగడం, ఆ తర్వాత సోనియా గాంధీ 6 డిక్లరేషన్ చేసిన తర్వాత ఇంకా ఊపు వచ్చింది. మహిళలకు 2500 ప్రతి నెల చేయడం కానీ గ్యాస్ సిలిండర్ 500 చేయడమే కాకుండా అదేవిధంగా ముసలి వాళ్లకు 4000 ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కరెంటు 200 ఏదైతే 200 లోపల ఎవరైతే కాలుస్తారో వాళ్ళకు కూడా కన్సెషన్ ఇచ్చి పైసా కట్టేది లేదు. షాజీ ముబారక్ ఆయన అన్నాడు మేమెప్పుడు పెండ్లి కానుక అంటున్నాము, దానికి కూడా 16,000 ఇస్తున్నాము. కానీ సార్ ఇక్కడ పథకాల మధ్యలో పోటీ కనబడతా ఉంది. ఇప్పటికే అప్పుల కుప్పలుగా మారిన తెలంగాణలో మళ్ళీ మీరు 6 డిక్లరేషన్లు కూడా మీరు ఎక్కువ ప్రకటించినట్టయితే అప్పుల పాలు ఇంకా కాదా? కాళేశ్వరం కట్టము, కాళేశ్వరంలో మమ్మల్ని ఉంచిండు కదా, వేటి గడ్డి ఏమైంది చూసినావు కదా. నిన్నటిదానిక దేశంలో ఏమి జరగలే, కాంగ్రెస్ ఏం చేసింది అన్నారు. నాగార్జున సాగర్ మేము కట్టించిన 65 ఏళ్ల కింద పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్, శ్రీరామ్ సాగర్ అదే రోజులలో 65 సంవత్సరాల కింద కడితే ఇవాళ దానిక లీకేజ్ లేదు, అదే విధంగా ఏది కుంగిపోయింది లేదు. మొన్న మేటిగడ్డ దగ్గర కూలిపోలేదమ్మా,
అంటే ఏమన్నట్టు లోపలికి పోయిందంటే ఈ కేసీఆర్ కి ఎంత తొందర ఉన్నది. భూమిలో ఏమున్నది చూస్తారా, ఒక చిన్న తల్లి 100 గజాలలో ఇల్లు కట్టుకుంటే 10 సార్లు వేసేసి తొవ్వి తొవ్వి నీళ్లున్నాయా రాయి ఉన్నదా పొన్న ఏం చూడకుండా నది కట్టేటప్పుడు కూడా లోపల చూడాలి కదండి. అంటే ఉష్క వేసిండా కంకర వేసిండా సిమెంట్ వేసిండు ఏం చూడకు అదే అయింది. దాంతోటి మేము అట్లా చెయ్యమమ్మ. ఇప్పుడు చూసిండు కదా శ్రీరామ్ సాగర్ చూసిండు కదా సాగర్ చూసిండు కదా 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏం బిక్కిరు అంటారు వాళ్ళు. అమ్మా ఎప్పుడు ఇది ఊత పదం అయిందమ్మా. ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా, కొత్త కుట్టిన వాళ్ళకు. అదే నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్లు ఇచ్చిండా, అదే రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ చూడు చెప్పకుండా కొన్ని లక్షల మందికి ఏది ఉద్యోగాలు ఇచ్చిందా లేదా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చిందా లేదా. అంతేందుకు ఇక్కడ నుంచి మీ ఊరికి మాట్లాడితే మీ అమ్మ మాట నీకింటి నా మాట. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ ఏడదానికి అవుతుంది, పొద్దుటప్పుడు సఫాయమే ఊకేటప్పుడు ఒకడు ఫోన్ చేసిండు ఏడున్నవేటే ఊకవేడ అన్నం పెట్టినాం ఇంకా 3 గల్లీలు ఊకొస్తా అంటున్నారా లేదా. ఇది డెవలప్మెంట్. ఇక ఇంతకంటే డెవలప్మెంట్ ఏం కావాలమ్మా. వాళ్ళు ఒక్కటే ఊత పదం కాంగ్రెస్ ఇంకా మీదకి వెళ్ళి నాకు ఎప్పుడు కోపం వచ్చిందంటే కేసీఆర్ మీద నువ్వు ఇందిరాగాంధీని విమర్శిస్తా పెద్దవని అయినావురా బాబు, ఫోటోలు వేస్తుండండి ఎప్పుడో పడిపోయిన ఫోటోలు మేము చంపినట్టు ఈయన చూసినట్టు. నువ్వు అప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు మా దగ్గర అరే ఇందిరాగాంధీ రాకముందు నువ్వు మా దగ్గరనే ఉన్నావు కదా, రాజీవ్ గాంధీ దగ్గర నువ్వు ఉన్నావు, సంజయ్ గాంధీ దగ్గర నువ్వు కూడా, నేను ప్రెసిడెంట్ అయిన ఇవాళ ఎప్పుడైతే దెబ్బలు తింటుంటాడో వాడు నోటుకు వచ్చినట్టు తింటుంటాడు. ఈ అమ్మ ఇక దెబ్బలు పడుతున్నా ఇప్పుడు ఈయన పరిస్థితి అట్లనే అయింది. కాంగ్రెస్ ఇంత ఉంచుకుంటుందని పాత ఫోటోలు తీస్తుండక ఎట్లా ఈయన తోటి నాకు అర్థం కాదు. మర్చిపోయిన ఫోటో ఇందిరాగాంధీ ఏమో నన్ను చంపినాదు, ఆమె నన్ను చంపిర్రు, కొడుకుని చంపిర్రు, ప్రధానమంత్రి పదే వద్దన్నది ఎవరు సోనియా గాంధీ కొడుకు. ఆ ఫోటో చూపిస్తాడంటే మొన్నటి దానిక సోనియా గాంధీని తిట్టినావు ఇప్పుడు ఇందిరాగాంధీని తిడుతుండే డెస్పరేట్ అయిపోయాడు. ఏం చెప్పాలని అర్థమైతే లేదు, తవ్వుతున్నాడు. మరి మేము తవ్వుతే చాలా వెళ్తాయి కదా, చెప్తాయా లేదా వెళ్తాయి సార్. అయితే కాంగ్రెస్ కి ఇంత పేరు రావడానికి కారణం ఏంది, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి లోపాలా లేకపోతే దేనికి ఇంత వేవ్ వచ్చిందని. బీఆర్ఎస్ లోపాలు ఒకటే, ఎప్పుడైతే అబద్ధాలు చెప్పిండో సోనియా గాంధీకి మోసం చేసిండు. అమ్మా సోనియా అమ్మ తెలంగాణ ఇస్తే చాలమ్మా, నేను ముఖ్యమంత్రిని కానమ్మా, ఒక హరిజన్ను చేస్తా అంటే ఆ అమ్మ నమ్మింది ఆడవాళ్ళకు ప్రేమ ఎక్కువ ఏది దయ ఎక్కువ. అబ్బా ఇంత పెద్ద ఏది తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తే నాకు పదవి వద్దు నేను హరిజన్ అంటే నమ్మింది. తెలంగాణ ఇచ్చినప్పుడు ఏమన్నావు అమ్మా నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటున్నావు. ఆ తర్వాత ఏడికి పోయినావు ఇంటికి పోయినావు, నువ్వు నీ కొడుకు మన్మడు తమ్ముని కొడుకు అందరు పోయి కాలు మొక్కినా లేదా, అప్పుడు అమ్మ నీది అన్నారా లేదా. ఇలా ఆమెను కూడా మన తెలంగాణ సంస్కృతి అమ్మ చెప్పు, ఒకసారి ఒక పూటలో ఆకలితో ఉన్న తల్లి మనం అన్నం పెడితే ఆ ఇల్లుని మర్చిపోవు ఆ తల్లిని మర్చిపోవు. ఈయన అన్ని మాట్లాడుతున్నాడు నిజంగానే. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ మేము తల వంచి తెచ్చుకోమని ఓడరా, నువ్వు తల వంచేందుకు. ఆమె ప్రజలు వస్తున్నాను ఇచ్చిండ్రు, ఇంతమంది సాక్రిఫైస్ చేసిందని ఇచ్చింది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. నిజంగానే సోనియా గాంధీ ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏముంటుండే, నాంపల్లి దగ్గర దర్గా దగ్గరికి పోయి కొడుకులు బిడ్డలు అందరు తల్లివాడు అల్లాకే నాంపే దేదే బాబా దేదే బాబా దేదే బాబు రాలేదా. కనుక ఇప్పటికైనా ఆయన తక్కువ మాట్లాడమను, నువ్వు ఇచ్చిన హామీలు నిన్నదానికి నీకు గుర్తు రాలే, గ్యాస్ 12 11 ఏది 1000 అయినప్పుడు 1200 అయినప్పుడు మేము 500 అంటే 400 మేము పెన్షన్ అంటే నేను 500 నేను రైతులకు పెంచుతాను. ఇప్పుడు నువ్వు ఆలోచన వచ్చింది నిన్నటిదానికి ఎందుకు, ఆ మాకంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు మొదలు ఆలోచన. మేము మేము పవర్లో లేని వాళ్ళు మేము అనౌన్స్ చేసినాక నీకు ఆలోచన అమ్మ వీళ్ళకంటే ఒక్కడు ఎక్కియాలని. నేను ఇంకోటి అంటూ చీకటి అయిపోతుందట, నువ్వు వస్తే నేను వెలుగుంటుంది, మేము వస్తే చీకటి అవుతుంది. దేవుడు అన్నాడు వీధికైనా చీకటి అవుతుంది వెలుగు వస్తుంది, మేము వస్తే అంధకారం అయిపోతుంది. అబద్ధాలు చెప్తున్నాడు కర్ణాటకలో చెప్పిండు కదా సిద్ధరామయ్య అన్నింప్లిమెంట్ ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. నిన్న కోట్ల రూపాయలు పెట్టి ఆయన అభివృద్ధి వేసిండు కదా,
ఏది ముసలి పోయినట్టు, లారీలు ఎక్కించినట్టు, ఏది కరెంట్ ఆఫీసులో ఇడిచినట్టు. ఓ ఏం ఐడియా రావై నీది. అప్పుడిగా ఆయన కూడా తెలుసు, ఆయన కూడా బీసీ కదా, కుర్మాయన, ఆయన కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. అరే నాకంటే ఇటు తెలుగు వాళ్ళు, నేను కూడా వేస్తాను, అన్ని వేస్తున్నాడు. వేసి ఊకోలే, ఇవాళ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టిడు. అరే నువ్వు చాలా దూరం పోతున్నావు రా, నేను నీ గవర్నమెంట్ గురించి ఎప్పుడు అన్నావు, అవినీతి జరిగింది అన్నావు. అంటే మేము ఇచ్చినవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదని, అది అయితే లేదు, 6 డిక్లరేషన్ అయితే లేదని చెప్పడానికి దానికి అనుగుణంగానే ఇవాళ వచ్చి సిద్ధరామయ్య గారు చెప్పడం జరిగింది. దీనికి ప్రజలు కూడా అర్థమైతుంది, ఇంకా 4 ఓట్లు ఎక్కువ పడతాయి అనేది నా ఉద్దేశం. అయితే సార్ రేపు రైతు బంధు వేయబోతున్నారు అకౌంట్ లో, ఈ రైతు బంధు ఏమన్నా కాంగ్రెస్ ఓట్లు తగ్గించే ప్రయత్నం జరుగుతుందంట రైతు బంధు వేయడం వల్ల? మొదటి లెక్క ఎలక్షన్ కమిషన్ లేదు, మొదటి లెక్క సిబిఐ లేదు, మొదటి లెక్క ఈడీ లేదు. 3 రోజుల ముందు ఇంక ఎలక్షన్ కాక అయితే ఇంకోటి చెప్తున్నా, ఎలక్షన్ అప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు అని మహాత్మా గాంధీ కూడా కబట్ట చూడతారు, పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు బట్ట చూడతారు, రాజీవ్ గాంధీకి బట్ట చూడతారు. మరి నువ్వు ఎట్టిచ్చినావు రమ్మ, ఇది డైరెక్టే కదా రైతులకు లాభం. అంటే ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకో. నేను అడిగిన బై రాజీవ్ గాంధీ బొమ్మ ఉంటే దానికి బొమ్మ ఎందుకు పెట్టారు? లేదు సార్, దిట్ ఈస్ ఎ రూల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. వై యు ఆర్ గివింగ్ అనదర్ 3 డేస్ ఇస్ దేర్? హౌ మెనీ పీపుల్ కెన్ బెనిఫిట్? ఒక 2 లక్షల మందికి ఇచ్చిండు అనుకో, మా 2 లక్షల ఓట్లు పోతాయా లేదా నువ్వు చెప్పు. నేనైతే ఎప్పుడు చూడలే, 50 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా ఎలక్షన్ కమిషన్ 3 రోజులు ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చుకోవచ్చు. ఇక చూడు దెబ్బ దెబ్బ తీసి ఇస్తాడు అయిపోయి. అంటే ఆఖరుకు దీని కూడా ఎవరి చేతులు ఉంటది? ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీ అమిత్ షా చేతిలో ఉంటది. అమిత్ షా ఇస్ ద ప్లేడ్ గేమ్. బిఆర్ఎస్ కు సాయం చేయమని చెప్పిండు, మళ్ళా లోపల లోపల మీరు టీవీలలో చూస్తారు ఏది డిస్యూమ్ డిస్యూమ్ చెప్పి ఈడుకుంటుందో పోసారు, ఈడుకుంటుందో పోరగల అంటారు. ఇది ఆ డ్రామా నడుస్తుంది అనేది నా ఉద్దేశం. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎన్ని సీట్లు గెలిచి రాబోతుంది? అధికారంలోకి ఎన్ని సీట్లతో రాబోతుంది? అధికారంలో మేము 6 డిక్లరేషన్ అమలు చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. ఇంకేమన్నా ప్రజలు ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చినాక ఏదన్నా కొత్త ఆలోచన వస్తే అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. పబ్లిక్ ఇప్పటికే అందరిని నమ్మి మోసపోయారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు. కాంగ్రెస్ కూడా ఇట్లా మోసం చేస్తారా లేకపోతే గ్యారంటీ ఇస్తుందా? మా మాట ఇందిరాగాంధీ నీకు సిక్కులతోటి డేంజర్ ఉన్నదని చెప్పినా ఏమన్నది, ఈ భారతదేశ పౌరుడు అందరు నా వాళ్ళే, ఎవరన్నా నన్ను నా రక్తం కూడా ఈ దేశానికి ఒక చుక్క కూడా అవుతామే ఇస్తానదా లేదా? అదే విధంగా సోనియా గాంధీ 12,000 మంది సరిపోతే ఇస్తానది, ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమే, ఇచ్చిందా లేదమ్మా? అంటే మా కల్చర్ ఇప్పుడు కూడా సిద్ధరామయ్య అదే అన్నాడు, వాట్ ఎవర్ ప్రామిస్ వీ హావ్ డన్ వీ విల్ ఫుల్ ఫిల్ అన్నాడు. ఇంతకంటే ఏం చెప్పాలమ్మా, ఇక నన్ను వదిలేస్తావా? సరే సార్, ఫైనల్ ఒకటే క్వశ్చన్, ఎన్ని సీట్లతో గెలవబోతున్నారు మీరు ఈసారి? నేను నా లెక్క ప్రకారంగా అబ్సల్యూట్ మెజారిటీ వస్తుంది, ఎక్కువ సీట్లు వస్తుంది, 70 దాటుతారు, 70 నుంచి 70 దానికి వస్తారు అనేది నా ఆలోచన. ఎందుకంటే నేను తిరిగి వచ్చినాను, నేను అందరి లెక్క ఇక్కడ కూర్చొని ఊర్లో పోటీ తిరుగుతా, ఛాయ్ హోటల్లో ఉంటా, ఏదన్నా తల్లి పొయ్యి ముట్టిస్తుంది, ఎట్లా ముట్టిస్తున్నా అక్క అని ఆమె కూడా అడుగుతా, ఏం బాధుంది అది? అంటే నా కల్చర్ అది, ఏదో పేదవాడు ఏం బాధపడుతుందో తెలుసుకోవడానికి పోయినా ఎక్కడ కూడా ఐఎమ్ సాటిస్ఫై, వీ విల్ కమ్ ఇన్ ది పవర్ అండ్ వీ విల్ ఫుల్ఫిల్ ది 6 డిక్లరేషన్ ఆఫ్ సోనియా గాంధీ. దట్ ఈస్ మై ఐడియా. సార్ అంబర్పేట్ ప్రజలు మిమ్మల్ని మిస్ అవ్వాలా, మిస్ అయిపోతున్నారా? అంబర్పేట గెలిపించుకోనామ్మా, అది నా సీటు, ఇవాళ వేవ్ ఉన్నది, 2 కలిసి వచ్చినాయి. మన రోహిణ్ రెడ్డి గెలుస్తున్నాడు, నేను అందరు చెప్పరా, నేనే క్యాండిడేట్ బిడ్డ. మనం నేను రేవంత్ రెడ్డి ఇచ్చిండు, మీరు గెలిపియాలి. నా ఇజ్జత్ ఏందో మీకు తెలుసు, నా బేజ్జత్తు ముఖం చూడవద్దురా అన్న. అప్పటి నుంచి కొడుకులు అందరూ ఓ తడు రాను అందరు పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే ఈసారి మా వేవ్ని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా గెలిచి తీరుతాం, గెలిచి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా హనుమంతరావు గారు చెప్పారు. సో మనం కూడా ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి వేచి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్.